హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చందమామ సముద్రపు చేపలు అన్నమాట. వీటి పేరు చందమామ చేపలు అన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, కాకపోతే దీని నిండా ముళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా తినాలన్నమాట. ఇవి నేను తయారు చేసే విధానం చూసేసేయండి. మరి ముందుగా మనం చేపలు శుభ్రం చేసి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అంత ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం అంత ఆయిల్ వేసేసి బాగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇలా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ గంట పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మంచిగా ఉప్పు, కారం అంతా మంచిగా పట్టించేసి మూత పెట్టేసి ప్రక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం హాఫ్ గంట అయిపోయింది కదా, ఇప్పుడు మనం కర్రీ తయారు చేసేద్దాము. రాని వాళ్ళు తొందరగా నేర్చేసుకోండి. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి బాగా పెట్టేసుకుని సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఫిష్ కర్రీకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫిష్ కర్రీ టేస్ట్ రావాలంటే దాంట్లో మనం చెక్క, ఇలాచీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఆయిల్లో వేసేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం కొంచెం అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ దగ్గరికి అయిపోయినాయి కదా, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు దాంట్లో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకుందాం. చూసేయండి, మరి దాంట్లో ఫస్ట్గా మనం వేసుకోవాల్సింది కొంచెం అంత పసుపు, అలాగే స్పూన్ ఉప్పు వేసేసుకోండి. అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రైలో మనం ఫిష్ మసాలా ఏమీ లేదు ఫ్రెండ్స్, సింపుల్గా జీలకర్ర, వెల్లుల్లిపాయ ఈ విధంగా మనం పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం ఆనియన్స్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా చేపల్ని, ఆనియన్స్లో వేసేసుకోండి. వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చేపలు ఫ్రై అయిపోయినాయి కదా, సరిపడా వాటర్ పోసేసుకుని కొంచెం బాగా ఉడకాలన్నమాట. చేపలు బాగా ఉడకాలి, ఒక 10 మినిట్స్ ఆ విధంగా ఉడకనీయండి. దగ్గర ఉడికింది కదా, ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ముందుగా మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, కొంచెం ఉడికినప్పుడు వేసుకోవాలి. బాగా ఉడికినప్పుడు వేస్తే చేపలు అనేటివి మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి. ఇప్పుడు చింతపులుసు వేసేసుకోండి.
చింతపులుసు వేసిన తర్వాత ఇంకొక 3 మినిట్స్ అలా ఉడకనీయండి. పైన జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసుకోండి. వేసి ఒకసారి గరిటెతో సరిగా కలిపేసి పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆయిల్ అంతా పైకి వస్తే కూర మంచిగా ఉడుకున్నట్టు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.